నేను చిన్న హోటల్ నడుపుకుంటుంటానండి. బాగానే రన్ అయింది. మొన్న మాది కూడా అక్రమ కట్టడం అని కూల్ చేయటం జరిగింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాం. వాళ్ళ పుణ్యం అని ఎందుకంటే కరెంటు పోలు నుంచి 10 అడుగు లోపల పడేయాల్సినంత అవసరం ఉన్నదండి. కావాలని చేసిన పని ఇది. దానికి ఇక మనం వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేసిన ఇవన్నీ అది వాళ్ళ దీనికి వదిలేస్తున్నాం. అది కక్ష సాధింపు చర్య అంటారు. మరి మరి కక్ష వాళ్ళకి మాత్రం ఉంచుకున్నారు, మిగతాని పడగొట్టారు సార్. మీరే చూస్తున్నారు కదండి, చివరి నుంచి ఈ చివరికి వచ్చారు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు 100,000 రూపాయలు ప్రకటించారు ఇందాక. ఇది ఎటువంటి అంశం, ఎలాంటి అంశం? ఇప్పుడు ఇప్పుడే చూసాం న్యూస్లో. అది సంతోషపడాలో బాధపడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆయన అంత కష్టపడ్డ డబ్బులు ఇట్లా ప్రతిదానికి ఇట్లా ఇవ్వటం మాకు బాధగానే ఉంటుంది. ఆల్రెడీ 50 లక్షలు ఇచ్చారండి. దాన్ని ఈ వైసీపీ వాళ్ళ నిర్వాహకం వల్లే దాన్ని అట్ట ఊళ్ళో పెట్టాల్సి వచ్చింది. అది మున్సిపల్ కార్పొరేషన్కి ఇండి అది ఇదని అంటే అది ఆయన పేరు లేకుండా ఆయన గుర్తింపు లేకుండా ఎందుకని మేము దాన్ని వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుందామని అది ఉంచుకున్నాం. దాని మీద చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు తెలిసిద్ది. వాళ్ళకి కావాలని చేసే పని అది. 50 లక్షలు ఇవ్వలేదు అది ఇదని అది మాకు తెలిసి దాని వెనక ఎంత జరిగిందో. జనంలో మార్పు వచ్చిందండి. మా ఊరికి అనుకూలంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఒక్క మా కాపులే కాదండి, చాలామంది వేరే వర్గాలు కూడా మాకు అనుకూలంగా మా మీద జాలి చూపించడం కానీ మాకు సపోర్ట్ చేయడం కానీ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇట్లాంటి పరిపాలన ఈసారి వస్తే చాలామంది ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడం ఏదో ఒకటి జరిగింది కానీ ఉండలేరు ఈ రాష్ట్రంలో. మీరు చూస్తున్నారు 60 అడుగులు ఉన్న రోడ్డుని ఇంకా విస్తరించి ఏ కార్యక్రమానికి వాడతారు వాళ్ళు?